హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోమ్ ఫ్రెండ్స్ తెలంగాణ నర్స్ పోస్టుల భర్తీలో అన్యాయం జరిగిందంటూ మెడికల్ బోర్డు వద్ద కొంతమంది అభ్యర్థులు ఆందోళన చేయడం జరిగింది తక్కువ మార్కులు వచ్చిన వారి యొక్క పేర్లు జాబితాలో ఉన్నాయని తమకు ఎక్కువ మార్కులు వచ్చినా తమ పేర్లు మెరిట్ జాబితాలో లేవని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క ఆఫీసు వద్ద ఆందోళన చేపట్టడం జరిగింది జోన్ల వారీగా ఫలితాలు విడుదల చేయలేదని జోన్ల వారీగా ఫలితాలను వెల్లడించాలని జోన్ల వారీగా ఫలితాల వెల్లడిలో అధికారులు నిర్లక్ష్యం వహించారని చెప్తూ ఆందోళన చేపట్టారు వీటన్నింటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఎవరి పేర్లైతే లేదా ఎవరి హాల్ టికెట్ నెంబర్స్ అయితే మెరిట్ జాబితాలో ఉన్నాయో వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ప్రారంభం కావడం జరిగింది నేటి నుంచి వచ్చే నెల ఆరువా తేదీ వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మరి తాజాగా వచ్చిన న్యూస్ మనం చూడొచ్చు అన్ని దినపత్రికల్లో కూడా స్టాఫ్న పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమైన న్యూస్ అయితే ప్రచురించడం జరిగింది ఇక్కడ మనం చూస్తే వెలుగు న్యూస్ పేపర్లో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో అన్యాయం అని చెప్తూ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మరో దినపత్రికలో మనం చూడొచ్చు స్టాఫ్నర్స్ సర్టిఫైడ్ వెరిఫికేషన్లో గందరగోళం ఏర్పడిందని చెప్పి నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా వివరాలు అయితే ప్రచురించారు అలాగే సాక్షి దినపత్రికలో కూడా స్టాఫ్ నర్స్ పోస్టుల మెరిట్ లిస్ట్పై అభ్యర్థుల ఆందోళన అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఒక్కొక్కటి మనం క్లియర్గా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో అన్యాయం జరిగిందని చెప్తూ అభ్యర్థుల ఆందోళనని చెప్తూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే వీళ్ళంతా కూడా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద శుక్రవారం ఆందోళన అయితే చేశారు తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారి హాల్ టికెట్ నెంబర్లు మెరిట్ లిస్ట్లో ఉన్నాయని తమ నెంబర్లు లేవని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వెయిటేజీకి సంబంధించిన మార్కులు కూడా తమకు కలపలేదు అంటూ మరికొంతమంది ఆరోపించారు దీనిపై స్పందించిన బోర్డు అధికారులు బోర్డు వద్దకు వచ్చినటువంటి వారి యొక్క అభ్యర్థుల నుంచి అందరి నుంచి కూడా రాతపూర్వక ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది వాటిని టెక్నికల్ టీమ్స్తో పాటు సంబంధిత అధికారులతో వెరిఫై చేయిస్తామని చెప్పారు ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగినట్టు తేలితే వారి సర్టిఫికేట్లను రీవెరిఫై చేసి మెరిట్ లిస్ట్ను అప్డేట్ చేస్తామని బోర్డు మెంబరు చెప్పడం అనేది జరిగింది అలాగే స్టాఫ్నెస్ పోస్టులు జోనల్ క్యారియర్లో భర్తీ చేస్తున్నారు ఈ క్రమంలో జోన్లు రిజర్వేషన్ల వారీగా కట్ ఆఫ్ మార్కులు ప్రకటించాల్సిన బోర్డు ఆ పని చేయలేదు కనీసం జోన్ల వారీగా కూడా మెరిట్ లిస్టు ఇవ్వలేదు దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు ఎక్కువ మార్కులు వచ్చినా తమ నెంబర్ మెరిట్ లిస్టులో లేకపోవడంతో తమకు నష్టం జరిగిందని భావిస్తున్నారు ఒక్కో జోన్లో ఒక్కో కట్ ఆఫ్ ఉండడమే ఇందుకు కారణం అయితే ఈ విషయంపై స్పష్టంగా అభ్యర్థులకు తెలిసేలా అధికారులు ప్రకటన చేయకపోవడంతో తమకు అన్యాయం జరిగిందంటూ వారు ఆరోపణలు అయితే చేస్తున్నట్టుగా సమాచారం అయితే రావడం జరిగింది అలాగే మనం ఇప్పటికే చెప్పుకున్నట్టుగా ఈరోజు నుంచి సర్టిఫైడ్ వెరిఫికేషన్ కూడా ప్రారంభం కావడం అయితే జరుగుతుంది గురువారం ప్రకటించినటువంటి మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్లను శనివారం నుంచి ఫిజికల్గా వెరిఫై చేస్తామని బోర్డు ప్రకటించింది బండ్లగూడ జాగిర్లోని ఎక్సైజ్ అకాడమీలో ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల ఆరవ తేదీ వరకు కూడా వెరిఫికేషన్ జరుగుతుందని పేర్కొంది ఎవరెవరు ఏ రోజు వెరిఫికేషన్కి రావాలో అభ్యర్థులకు తెలిసేలా నోట్ విడుదల చేశారు దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో వెరిఫికేషన్కి హాజరు కావాలని అభ్యర్థులకు సూచించారు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని పేర్కొనడం జరిగింది నెక్స్ట్ మనం మరో దినపత్రికలో చూసుకుంటే స్టాఫ్న సర్టిఫికేట్ వెరిఫికేషన్లో గందరగాలం తక్కువ మార్కులు వచ్చిన మెరిట్ జాబితాలో పేర్లు కొత్తగా జత చేసిన పద్దెనిమిది వందల పోస్టులలో మాకు అన్యాయం రిక్రూట్మెంట్ బోర్డు వద్ద ఆరో జోన్ అభ్యర్థుల ఆందోళన జోన్ల వారీగా ఫలితాల వెల్లడిలో అధికారులు నిర్లక్ష్యం అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అడుగడుగున అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు స్టాఫ్ నర్స్ పోస్టుల ఫలితాల వెల్లడిలో బోర్డు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఇవన్నీ జోనల్ క్యాడర్ పోస్టులు కాబట్టి మెరిట్ మెరిట్ జాబితాలో జోన్ల వారీగా ఫలితాలు వెల్లడించాల్సి ఉంటుంది ఏ జోన్లో కట్ ఆఫ్ ఎంత ఉన్నదో ఎంతమందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచామో స్పష్టంగా వివరించాలి కానీ కనీసం జోన్ల వారీగా మెరిట్ లిస్టులు కూడా ఇవ్వలేదు జోన్ల వారీగా కట్ ఆఫ్ కూడా ప్రకటించలేదు ఫలితంగా చాలామంది తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అనేవి ఈ మెరిట్ జాబితాలో ఉన్నాయని తమకు అన్యాయం జరిగిందని జోన్ల వారీగా మెరిట్ లిస్టు విడుదల చేయాలని ఆ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద ఆందోళన చేపట్టడం జరిగింది ఇక్కడ మనం సాక్షి దినపత్రికలో కూడా దాదాపుగా ఇదే సమాచారం అయితే చూడవచ్చు అన్ని దినపత్రికల్లో కూడా ఈ యొక్క స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో గందరగోళం ఏర్పడినట్టుగా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఒక్కో జోన్లో ఒక్కో కట్ ఆఫ్ ఉండడమే ఇందుకు కారణమా అన్న సంశయం కూడా తలెత్తుతోంది మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల సర్టిఫికేట్లను శనివారం నుంచి వెరిఫై చేస్తామని బోర్డు ప్రకటించడం జరిగింది అంతా సక్రమంగా చేశామని జనరలైజేషన్ పద్ధతిలో మార్కులుంటాయని బోర్డు అధికారులు అయితే చెప్పినట్టుగా ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది సో ఈ విధంగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో అన్యాయం జరిగిందంటూ తమకు ఎక్కువ మార్కులు వచ్చిన మా తమ యొక్క నెంబర్స్ అనేవి మెరిట్ లిస్టులో లేవని అలాగే వెయిటేజి మార్కులు కూడా తమవి యాడ్ చేయాల్సి ఉందని అవి కూడా యాడ్ చేయలేదని అభ్యర్థులు ఆందోళన అయితే చేపట్టారు ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ వస్తే ఛానల్ చెప్తాను ప్రస్తుతానికి ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్ అయితే ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్